మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకై ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానము యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను నమ్ముకునువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఇది శ్రేష్టమైన వాగ్దానమును మన ప్రభువారు మన కొరకు బహుగా ఆశీర్వదించునుగాక. ప్రవక్తడి యిర్మీయా ద్వారా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకు తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే, యెహోవాను నమ్ముకునువాడు ధన్యుడు. ఈ లోకంలో మనము అనేక మంది మనుషులను చూసినప్పుడు, వారుకున్నటువంటి స్థితిగతులను మనము పరిశీలన చేసినప్పుడు, వారుకున్న అధికారమును బట్టి, వారుకున్నటువంటి ధనధాన్యమును బట్టి, వారుకున్న అందసంధాలను బట్టి వారు ధన్యులు అని మనము మాట్లాడుకుంటాం కదా. మరి పరిశుద్ధ గ్రంథము ఎలా చెప్తా ఉంది, ఒక వ్యక్తి దేవునిని నమ్ముకోగలిగినట్లయితే అతడు ధన్యుడవుతాడు. ఏంటి ఆ ధన్యత అంటే, ఈ లోకంలో మనుషుడు తాను కష్టపడి సంపాదించుకున్న ప్రతి దానిని బట్టి అతడు సంతోషంగా ఉండలేడు. ధన్యత, నిజమైన ధన్యత ఏమిటంటే, ఈ లోకంలో దేవుడు అనుగ్రహించినటువంటి సమాధానమును, దేవుని ద్వారా కలిగే ఆనంద సంతోషములను కలిగి ఉండటమే నిజమైనటువంటి ధన్యత. ఇవి డబ్బు ద్వారానో అధికారము ద్వారానో మనుషుడు పొందుకోలేడు. నిజమైన దేవుని ద్వారా కలిగే సమాధానమును, నిజమైన ఆనంద సంతోషములు మనుషుడు తన సంపాదించుకునేటువంటి వాటి ద్వారా అతడు పొందుకోలేడు. ఇవి కావాలి అంటే ఒక వ్యక్తి దేవునిని సంపాదించుకున్నప్పుడే, ఒక వ్యక్తి దేవునిని కలిగి ఉన్నప్పుడే దేవుడు అనుగ్రహించినటువంటి సమాధానము, దేవుడు అనుగ్రహించినటువంటి ఆనంద సంతోషములు. గనుకనే ఒక వ్యక్తికి దేవుడు వీటిని ఇచ్చినప్పుడు ఆ వ్యక్తిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, అతడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటారు. ఆశ్రయము అంటే మనుషుణ్ణి ప్రతి సమయమందు ప్రతి స్థలమందు భద్రపరచేటువంటి స్థలం. దేవుని ఉన్నతమైనటువంటి దుర్గములో మనుషుడు ఉంటాడు. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. కాబట్టి అతడు భయము వస్తుంది లేకపోతే కీడు వస్తుంది అనేటువంటి భయం అతనికి ఉండదు. అతడు దేవుని కాపుదల్లో ఉన్నప్పుడు, దేవునిని ఆశ్రయముగా చేసుకున్నటువంటి నరుడు ఈ లోకంలో ఎదురయ్యే ఏ శోధనలకు కీడులకు భయపడ్డు, ఎందుకంటే కీడు వచ్చున భయం అతనికి ఉండదు. దేవుడే ఒక వ్యక్తికి ఆశ్రయముగా ఉన్నప్పుడే అతని మీదకి సాతానుడు ఎక్కుపెట్టే ప్రతి విధమైన కీడులన్నిటి నుండి ప్రభువే వాటి నుండి తప్పిస్తారు. కాబట్టి అతడు ప్రశాంతంగా ఉంటారు, సుఖముగా ఉంటారు, నెమ్మది కలిగి ఉంటారట. గనుక ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏమిటంటే, మీలో ఈ వాగ్దానం వింటున్న వారిలో ఎంతమంది దేవుని నమ్ముకున్నారు? మీరందరూ ప్రభును బట్టి ధన్యులు. యెహోవా మీ అందరికీ ఆశ్రయముగా ఉంటారు. దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తారు. మీరు అడిగిన వాటన్నిటి ప్రభు మీకు అనుగ్రహిస్తారు. మీ కుటుంబాల చుట్టూ ఆయన కంచె ఉంచి నెమ్మదిని, శాంతిని, సమాధానమును, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి ఆనంద సంతోషములు మీకు కలిగించి ప్రభువే మిమ్మల్ందరినీ ఆశీర్వదించునుగాక. ప్రేమానమ్మకమైన యేసయ్య, ఈ శ్రేష్టమైన వాగ్దానము, ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ పక్షంగా నెరవేర్చి ప్రతి వానిని మీరు ధన్యులుగా చేయండి. ప్రతి వానికి మీరు ఆశ్రయముగా ఉండి భద్రపరచండి. క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.